నజీక్ చేస్తా. మా అక్కయ్యకి అండి. నాన్ వెజ్ తినకూడదు అంటే వెజ్ నాన్ వెజ్ అన్ను ఊరికే కొంచెం తీసుకున్నారా? నీళ్ళు ఇచ్చినారా? ఓకే గుడ్. వాటర్ బాటిల్ ఎగ్ బిర్యానీ ఇచ్చేయండి వీళ్ళకి. టెక్నాలజీ కుర్చీ పో. కరోనా అనే వ్యాధి ప్రపంచ దేశాలు మొత్తం పాకినందున భారతదేశం నందు లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ప్రజలకు పోలీస్ వారి వైపు నుండి కోరుకునేది ఏమంటే, దయచేసి మీకు విధించిన టైంలో మీరు ఇళ్ళ నుంచి ఒక్కొక్కరుగా వచ్చి తమ యొక్క నిత్యవసర వస్తువులను కొనుక్కొని పోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా ఆరోగ్యం బాగలేకపోతే సంబంధిత గవర్నమెంట్ ఆసుపత్రులకు కానీ వేరే ఆసుపత్రులు కానీ ఒక అటెండరు ఒక పేషెంట్ ఇద్దరు కలిసే మాత్రమే రోడ్ల మీదకు వచ్చి ఆ ఆసుపత్రులకు పోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎవరు కూడా పబ్లిక్ రోడ్లలో రాకుండా అనవసరంగా తిరగకుండా తమ తమ ఇళ్లలో ఉండవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఎవరే కానీ చేసిన విజ్ఞప్తికి వినకుండా రోడ్లనందు అనవసరంగా తిరుగుతూ ఉంటే వాళ్ళపైన గట్టి చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. కేసెస్ బుక్ చేస్తాము, తప్పకుండా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏమంటే, కరోనా అనేది గాలి ద్వారా కానీ సోకే ప్రమాదం ఉంది కాబట్టి మన పక్కనే గౌరీబిద్దనూరు నందు వ్యాధితో ఒకరు చనిపోయినారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అనవసరంగా మూమెంట్ చేయకుండా ఇంట్లో ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. చేస్తున్న మా యొక్క సిబ్బందిని అందరికీ నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా కొంతమంది ఫిలాంథ్రపిస్టు సంఘ సేవకులు వాళ్ళను పబ్లిక్ను మృగ జీవాలను రోడ్లలో ఉన్న అమాయక ప్రజలపైన ఆ ప్రజలకు సమయానుకూలంగా వాళ్ళ యొక్క వారి వంతుగా చేస్తున్న సహాయాలను కూడా మేము వాళ్ళని కూడా అభినందిస్తూ వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏమనగా, ఎవరు కూడా గుంపులు గుంపులుగా కలిపి మీరు
ఎక్కడ చేయొద్దండి. ఒకవేళ ఏదైనా ఇవ్వదలుచుకుంటే పర్సన్ టు పర్సన్ వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ రోడ్ల కానీ ఎక్కడ ఉంటే ఒక్క మనిషి చెప్పుకోవాలా, ఒకరే ఇచ్చివాళ్ళ అంతేగాని ఎక్కడ కానీ కాంగ్రిగేషన్ చేసి గుంపులుగా చేసి ఏదో ఫోటో కొరకు వాట్సాప్ కొరకు సంఘసేవ చేస్తున్నామని చెప్పో చూపించుకోవడానికి మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు అలౌ చేయము, అలా చేయకూడదు. కాబట్టి దయచేసి పర్సన్ టు పర్సన్ పోవచ్చు.